కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎవరికి ఈ పేర్లన్నీ, ఓ వైఎస్ఆర్ గారి పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా. ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైఎస్ఆర్ వారసులా, లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారో, వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు, ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా, మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు, మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు, ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చాడు, మీ జగన్కి ఇచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు పులివెందుల్లో కానీ, కడపలో కానీ, మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా, ఒక ఉచిత విద్యుత్ అన్నా, ఒకటి సున్నా ఎనిమిది అన్నా, ఒకటి సున్నా ఫోర్ అన్నా, ఒక ఆరోగ్యశ్రీ అన్నా, వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా, ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా. దేవుడికి తెలుసు, కడప ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు చేశారు అని. అంటే మీకు తెలియదా? మీరు చీఫ్ మినిస్టర్ గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడమే ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది మూడోసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా.
పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ.